టాపింగ్ టాపింగ్ లో బీఆర్ఎస్ నేత వెల్లడించిన భుజంగరావు తిరుపతన్నాల తిరుపతన్న రిమాండ్ రిపోర్ట్ లో పేర్కొన్న పోలీసులు నేడు ఇద్దరు నేతలకు నోటీసులు ఇచ్చే అవకాశం. ప్రభాకర్ రావు కీలక పాత్రధారి, చంచల్గూడ జైలుకు భుజంగరావు తిరుపతన్న ముగిసిన ప్రణీత్రావు పోలీసు కస్టడీ, సూత్రధారులపై ఫోకస్, త్వరలో మరికొందరి అరెస్ట్. ఐన్యూస్ ఎండి శ్రవణ్ రావు ఇంట్లో స్టోరేజ్ డివైజ్ ల సీజ్. మనం న్యూస్ ఛానల్ ఎండి, న్యూస్ ఛానల్ ఎండి అంటాం కదా, అది ఐన్యూస్ న్యూస్ ఛానల్ ఎండి. స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్ కేంద్రంగా సాగిన ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం ఇప్పుడు కొత్త మలుపు తిరిగింది. ఈ వ్యవహారం వెనుక బీఆర్ఎస్ కీలక నేత ఒకరున్నట్లు దర్యాప్తు అధికారులు గుర్తించారు. అదనపు ఎస్పీలు భుజంగరావు తిరుపతన్న రిమాండ్ రిపోర్ట్లో పశ్చిమ మండలం పోలీసులు ఈ విషయాన్ని స్పష్టం చేశారు. ఈ క్రమంలో ఆ కీలక నేతతో పాటు మరో నాయకుడికి నోటీసులు ఇచ్చేందుకు సిద్ధమవుతున్నారు. వారు ఎవరనే విషయాన్ని వెల్లడించకుండా సోమవారం వారికి సిఆర్పిసి సెక్షన్ 41 కింద నోటీసులు జారీ చేసి విచారించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది అని చెప్పేసి ఒక వార్త కనిపిస్తా ఉంది. నేతలు ఎవరు లేరు ఇప్పటిదాకా మాట్లాడుకున్నాం కదా, ఎర్రవేలు దాకా అందరు వస్తారు ఇప్పుడు లెక్క, అందరు తేలుతుంది ఎవరెవరు ఉన్నారు ఏం కథ అయింది తేలుతుంది, తేలాలే. మునుగోడు ఉప ఎన్నికకు లింకు, ఫోన్ ట్యాపింగ్ తో ప్రతిపక్షాల వ్యూహాలను పసిగట్టి బీఆర్ఎస్ కు సమాచారం, విపక్షాల డబ్బు రాకుండా పట్టివేత. ఇది కూడా ఇక్కడికక్కడ ఇప్పుడు మీరు చూసిన అప్పుడే, ఎందుకంటే ఉప ఎన్నికలు జరిగినప్పుడు ఇక్కడ హుజూరాబాద్ ఎన్నికలు జరిగినప్పుడు కానీ, లేదంటే మునుగోడు ఎలక్షన్లు జరిగినప్పుడు, ఉప ఎన్నికలు జరిగినప్పుడు కానీ, ఎప్పుడు కూడా ప్రతిపక్షాల డబ్బు మాత్రమే ఎక్కువ దొరుకుతుండే, ఎక్కువ అంటే మొత్తం ప్రతిపక్షాల డబ్బే దొరుకుతుండే. కారణం ఏంటి అంటే ఎక్కడెక్కడ ఏమేం కథ అని చెప్పేసి ఇవంతా గుండిగా పెట్టేసి ఇదంతా చేసిరంట. కాబట్టి అంటే మనం దాన్ని డబ్బుని పంపిణీ చేయడానికి మనం సమర్థిస్తలేం. కాకపోతే ఏంటంటే ఇగో ఈ లంగ కథ కార్యక్రమం అంతా కూడా జరిగిందంట, వ్యక్తిగతమైనటువంటి సమాచారాన్ని దొంగిలించారు.